వింజమూరు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఎలక్ట్రికల్ చలివేంద్రాన్ని ఎస్ఐ బాజిరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి చెందిన చిరు వ్యాపారి బత్తుల బ్రహ్మయ్య దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం పట్టణ వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎస్ఐ ఈ సందర్భంగా తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వింజమూరుకు వచ్చే ప్రజల కోసం బ్రహ్మయ్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్ఐ కొనియాడారు. బొమ్మన అనుగారు పట్టుకో బొమ్మన ఒక్క సెకండ్ సార్ చూడు రైట్ ఓకే సార్ తాగండి వింజమూరులో నూతన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. వెన్నిమూరుకు చెందినటువంటి బత్తల బ్రహ్మయ్య గారు వెన్నిమూరులో ప్రముఖ క్యాటరింగ్ మరియు స్వీట్స్ దుకాణదారులైనటువంటి బత్తల బ్రహ్మయ్య గారు స్పాన్సర్షిప్లో నూతన మినరల్ వాటర్ కూలింగ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వెన్నిమూరు ప్రముఖ వెన్నిమూరు ఉన్నటువంటి ప్రముఖ నాయకులు బాలకృష్ణ రెడ్డి గారు ఇతర నాయకులతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటగా పోలీస్ శాఖ సంప్రదించినప్పుడు ఈ కరోనా సీజన్లో అన్ని రకాల జాగ్రత్తల్లో గ్లాసులతో సహా అంటే ఇదివరకు మాదిరిగా కుండల్లో వాటర్ మాదిరిగా దాని మెయింటెనెన్స్ అనేది కష్టతరం అవుతుంది. అదేవిధంగా ఈ కోవిడ్ డిసీజ్ టైంలో కూడా అంత క్షేమకరం కాదు కాబట్టి మినరల్ వాటర్ డైరెక్ట్గా కూలింగ్ మిషన్లో ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా గ్లాసులు కూడా ఎవరి గ్లాస్ కూడా వారితోటి క్షేమకరంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఎలాంటి ప్రజలకు హాని లేకుండా కూడా ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వింజమూరు ప్రజలందరూ కూడా ఈ మంచినీటి కూలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఈ ఎండల్లో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తాము. ఈరోజు మన వింజమూరు గ్రామ పంచాయతీ సెంటర్లో జనం బాగా రద్దీగా ఉండే ప్రదేశంలో మన రమయ్య గారు ఈ వాటర్ పెద్దలకు మరి ముందు అభినందిస్తున్నాను. ముఖ్యంగా రాబోయే ఎండాకాలం చాలా భయంకరంగా ఉంటుంది, ప్రభుత్వం వారు కూడా హెచ్చరిస్తున్నారు. కావాలి ముఖ్యంగా ఈరోజు మన ఎస్ఐ గారి చేతి మీదుగా ఈ మనం కేంద్ర ప్రారంభించిన సందర్భంగా ఉంది. అలాగే దీన్ని కోవిడ్ మీద అనుకూలంగా మన బ్రహ్మయ్య గారు నిర్వహిస్తారని ఆశిస్తూ ఇటువంటి చక్కటి మంచి పని మన పంచాయతీ మన గ్రామ పంచాయతీ చేసేందుకు ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్.